శేఖరం, కావల పట్టణంలోనే 34వ వార్డు. నందు మా పిల్లలు గవాస్కరు, ఓంకారు అనీ పని పోతుంటే మలచిట్ ఆఫీసులో ఈ లాపి గవాస్కర్ కులం పేరు తిట్టి కెమెరా ఇలికలు నా కొడక ఏడ నీకేం పనిరని కులం పేరు తిట్టి కర్రలతో మలచిట్ అనుసరులతో దాడి చేయడం జరిగింది. ఎందుకు చేయడం అంటే గతంలో మలచిడి దగ్గర ఇళ్ళు వీళ్ళందరూ కలిసి పనిచేసేవారు. పార్టీ మారి ప్రతాపరెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఈ లాపి ఒక ఎస్టీ అబ్బాయిని కులం పేరు దూషించి నానా దుర్భాషలాడి కర్రలతో రౌడీ చేయటం అంటే మలచిట్టి గారు ఎందుకంటే ఇంక కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న ఉద్దేశంతో ఊహించుకొని కావల్లో రౌడీ చేయని ప్రశ్నిస్తూ నంబర్లు ఆట ఆడిస్తూ ఈరోజు కావల పట్టణాన్ని పొరుగు చేస్తుంటే ఈ మలచిట్టు పైన చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలి. మలచిట్టు పైన వారి అనుసరుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలి కోరుతున్నాం. అనీఫ్ అనే అబ్బాయి ఇంకో పిల్లోడు వాళ్ళిద్దరు కలిసి బండేసుకొని మాన్సార్ దగ్గర ఆఫీస్ చుట్టూ తిరుగుతా మమ్మల్ని తిరుగుతా చేయగలడు. మేమేం మాటలు గమ్ముగా ఉన్నాం. వాళ్ళు తిట్టిన మొత్తం సెల్ఫోన్లో రికార్డ్ చేశాను. నేను రికార్డ్ చేస్తా ఉంటే తర్వాత ఇది మళ్ళీ రౌండ్ తిప్పుకొని వచ్చి ఆఫీస్లో ఉన్న బండిని గుద్ది ఏందబ్బా బండ చూడదగినది అన్న అని చెప్పి అన్నారు. గమ్ముడైపోయారు. మళ్ళీ బండి తీసి ముందుకు పెట్టి కావాలకు ఏమైనా చేస్తారా మీరు అని చెప్పి గొడవకు వచ్చారు. తర్వాత జీవీ వచ్చి వాళ్ళు లేదా రండి అని చెప్పి లాగుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళు రెచ్చిపోయి ఆఫీస్ కడుపు వచ్చి గందరగోళం చేశారు. చేసి అదంతా జరుగుతా ఉని చెప్పి నేను వీడియో తీస్తానే ఉన్నారు. ఆఫీస్ కడుపు వచ్చి జీవీ కుర్చీలు పగలగొట్టాడు. అవన్నీ పగలగొట్టాడని సెల్ ఫోన్తో వీడియో తీస్తా ఉన్నారు. నేను వీడియో తీస్తానని చెప్పని నా సెల్ ఫోన్ తీసుకుని నాలుగేసి కొట్టి ముందు నాకు రుణం కొట్టండి అని చెప్పని ఆ బిడ్డ మీద పడుకునే పిల్లోడు అని పని పిల్లోడు జీవి ముగ్గురు కలిసి నా మీదకి వచ్చి నన్ను కొట్టారు. ఈ పని లాగేసి మొహం మీద కేసి మరీ కొట్టారు. ఆ బళ్ళు మీద ఈ పక్క సమ్మన్ సైడ్ బండి మీద ఈ పక్క బండి మీద పడేసి నన్ను మొత్తం ఎంతమంది కొట్టే అర్థం కావట్లేదు కానీ మొత్తం వాళ్ళు 7 మంది బ్యాచి తాగేసి అక్కడికి వచ్చి గందరగోళం చేసి మొత్తం పగలగొట్టి ఆ సాక్షులు కూడా లేకుండా చేశారు. అక్కడ వీడియో నా దగ్గర పగలగొట్టేశారు. ఆ వీడియో మొత్తం దీంట్లో పగలగొట్టింది. ఆ విధంగా ఇంతకుముందు కూడా ఇదే విధంగా గత 6 నెలల్లో జరిగింది. ఇదే విధంగా అప్పుడు కూడా ఇదే విధంగా చేశారు. అప్పుడు వంటకి వచ్చి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. హాస్పిటల్ కూడా అప్పుడు కూడా దెబ్బలు తగిలి ఆ రోజు నా ఇంటికి వచ్చి మరీ కొట్టాను నన్ను నలుగురు కలిసి. పార్టీ మారేమని ఖచ్చితంగా సాధించుతుంది. మీరేంద్ర వైసీపీలు కానీ ఫస్ట్ నుంచి మమ్మల్ని టార్గెట్ పెట్టుకొని ఈరోజు మేము కోర్టులకి వెళ్తాం, మేము ఏం చేస్తామని మమ్మల్ని కొట్టారన్న. కాళ్ళు కూడా ఇరిగి అన్న. పొన్నాతి భాస్కర్, శివ, మలిశెట్టి వెంకటేశ్వరం. మలిశెట్టి వెంకటేశ్వరం చేయి కొరికాడమ్మా. మాకు వెళ్తా ఉంటే మా పార్టీకి మేము వెళ్తా ఉంటే అతను వచ్చి మాదేమైతే మిమ్మల్ని కొడతాం అని మేము అప్పుడు కూడా మేము ఎందుకులే గమ్ముకి వెళ్తా ఉన్నాం అన్న. మా పార్టీకి ఎందుకు చెడ్డ పేరు మేము గమ్ముకి వెళ్తుంటే మా పార్టీకి చూడండి ఎట్ అంటే కొరికేశారన్న. చేయి కొరికేశారు, ఎట్ట కొరికి వచ్చి కాళ్ళు కూడా పెరిగిందిమ్మ. కాళ్ళు కూడా పెరిగిందన్న. ఎస్కే కందుకూరి హాస్పిటల్కి వెళ్దామన్నా. కాళ్ళు పెరిగి భయంకర నొప్పి పడుతుందన్న. ఇదిగోండి అన్న.